హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యాను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయిందని సమాచారం. హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు, షికార్ల సమయంలో నటాషా స్టాంకోవిచ్ తన లగేజ్ బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యాతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. జులై 17 తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నటాషా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా కొన్ని ఫోటోస్ ను షేర్ చేసింది. మొదటి ఫోటోలో నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్ కేస్ ను చూపింది. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఈమోజులను షేర్ చేసింది. ఆమె కన్నీళ్లతో ఉన్న ఈమోజితో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్ ను ఆమె షేర్ చేసింది. ఇక మరో ఫోటోలో ఆమె తన పెంపుడు కుక్క ఫోటోస్ ను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8 లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ తోనే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. 2020లో అతనితో కలిసి పెళ్లి పీటలెక్కింది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చూపిస్తున్న నటాషా తన ఫ్యామిలీకే ప్రాధాన్యతనిచ్చింది.